హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తరువాత పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఇక తెలుగు చదవడము రాయడం అనేది ఖచ్చితంగా రావాలండి ఎందుకో వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెన్త్ ఐటీఐ అలాగే డిగ్రీ చదివిన వారికి ఇందులో జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ దీనికి ఖచ్చితంగా మేము అప్లై చేస్తాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేయడం ద్వారా మీరు రోజుకి వంద రూపాయల నెలకి మూడు వేల వరకు ఈజీగా ఎన్ చేసుకోవచ్చు యాప్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ బోనస్ వస్తుంది అలాగే యాప్ని ఎవరికైనా షేర్ చేసినట్లయితే పర్ రెఫరల్కి మీకు టెన్ రూపీస్ వస్తుంది యాప్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా కూడా మరీ అనేది ఎన్ చేసుకోవచ్చు వచ్చిన అమౌంట్ మీరు పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ ఏజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాల లోప అభ్యర్థులు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై రెండు సంవత్సరాల వరకు ఓబీసీ వారికి అయితే ముప్పై సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ డేట్ కానీ చూసుకున్నట్లయితే అక్టోబర్ మూడు అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఇక పోస్టుల వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇవి ట్రైనింగ్ పోస్టులు ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోస్టులు అనేవి పర్మనెంట్ అనివ్వడం జరుగుతుందన్నమాట సివిల్ నాలుగు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ తొమ్మిది ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ ఆరున్నాయి వెల్డర్ పదమూడు ఫిట్టర్ పదమూడు ఎంటీఓ ఐదు మైనింగ్ ఒకటి ప్రొడక్షన్ తొమ్మిది సో టోటల్గా మనకి అరవై వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇక పోస్ట్ క్వాలిఫికేషన్ గురించి చెప్పబోయే ముందు ఫ్రెండ్స్ మనకి ట్రైనింగ్ అనేది తెలంగాణలో ఉంటుందండి సో ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏపీ వాళ్ళకైనా సరే టీఎస్ వాళ్ళకైనా సరే తెలంగాణలో ట్రైనింగ్ ఉంటుందన్నమాట ఇక పోస్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి ఈ ప్రొడక్షన్ గురించి సంబంధించి త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీలో అంటే కెమిస్ట్రీ పైన బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ప్రొడక్షన్కి అలాగే మైనింగ్కి సంబంధించి మెట్రికులేషన్తో పాటు సో రిలీవింగ్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి అలాగే మెషిన్ టూల్కి సంబంధించి మెట్రికులేషన్తో పాటు అంటే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ మెషిన్ టూల్కి సంబంధించి చేసి ఉండాలి అలాగే ఫిట్టర్ అయితే టె టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఫిట్టర్ చేసి ఉండాలి అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అయితే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఏలో ఇన్స్ట్రిమేషన్ మెకానిక్ ఆర్ ఇండస్ట్రియల్ మెకానిక్ సంబంధించి చేసి ఉండాలి అలాగే ఎలక్ట్రీషియన్ అయితే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అలాగే సివిల్ అయితే టెన్త్లో టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ డ్రాట్స్మెన్ సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే జనరల్ ఓబీసీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ఫీజు కొద్దిగా హైగా ఉందండి సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ జనరల్ అలాగే ఓబీసీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్సు ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఏ ట్రేడ్లో అయితే చేస్తుంటామో దానికి సంబంధించి డెబ్బై మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట అలాగే ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీషు అండ్ రీజనింగ్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి టోటల్గా మనకి నూట ఇరవై మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి ఓకే ఒక ఎగ్జామ్ అనమాట సో దాని కానీ క్వాలిఫై అయితే డైరెక్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థుల్ని పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి సంబంధించి లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీషు హిందీ అలాగే తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ ఉంటుందండి సో కాబట్టి అందుకే మనకి ఖచ్చితంగా తెలుగు చదవడము రాయడం అనేది ఖచ్చితంగా రావాలి సో మనకి ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ రెండో వారము లేదా డిసెంబర్ ఫస్ట్ వారంలో అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ట్రైనింగ్ పీరియడ్ చూసుకున్నట్లయితే మీకు పన్నెండు నెలల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి సో అది అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు అనమాట సో ఇక మీకు ట్రైనింగ్లో అనేది ఎనిమిది వేల నాలుగు వందల శాలరీ వస్తుందండి ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారనమాట ఇరవై ఐదు వేల శాలరీ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి మన ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి తెలంగాణలోనే ట్రైనింగ్ ఉంటుందన్నమాట సో మనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోస్ట్ అనేది పర్మనెంట్ అనేది అవుతాయన్నమాట ఫ్రెండ్స్ దీనికి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను సో ఆన్లైన్ అప్లైకి సంబంధించి దానిపైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక ఎటువంటి డౌట్స్ ఉన్న నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్